సరే, దాన్నేముంది, తప్పకుండా చేద్దాం. నమస్కారం బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే బాయ్. నీకు తెలిసిన విషయమే బాబు, మా ప్రేవాళ్ళకి నేను ప్రేమించిన సంగతి. ప్రేమ నా దృష్టిలో కలుషితమైనది. ప్రేమ పిచ్చిలో పడి పవిత్రమైన కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్రేమికులను చూస్తే నాకు అసహ్యం బాబు. చివరికి నా ఇంట్లో నా కూతురు కూడా ఈ పిచ్చి ప్రేమలో పడిందని తెలిసి అవమానంతో తలదించుకుంటున్నాను బాబు. ముఖ్యంగా మన సంస్కృతికి, సాంప్రదాయ సంగీతానికి ప్రాణమిచ్చే నేను ఈరోజు నా కూతురు చేసిన పనికి దోషిగా, నిస్సహాయంగా నీ ముందు నిలబడ్డాను బాబు. తమ బిడ్డలకు రెక్కలు వచ్చిన తర్వాత మాత్రమే వాటిని బయటికి పంపిస్తాయి పక్షులు. కానీ మనుషులు, పిల్లలు పెద్దవాళ్ళై తల్లిదండ్రులైన తర్వాత కూడా తమ సంరక్షణలోనే ఉండాలని కోరుకుంటారు బాబు. ఈరోజు నా కూతురు నా అభిప్రాయాల్ని, నా కన్న ప్రేమనే కాదని నీ ప్రేమ కోసమే వెంటపడుతోంది బాబు. అందుకే బాబు చిన్నవాడువైనా చేతులు పట్టుకుని వేడుకుంటాను. నా కుటుంబ పరువు ప్రతిష్టల్ని కాపాడాల్సిన వ్యక్తివి నీవే బాబు, నీవే. మీరు పెద్దవారు, సంస్కృతి సాంప్రదాయానికి, సాంప్రదాయ సంగీతానికి వన్నె తెచ్చిన మహానుభావులు. మీరు నన్ను ఇలా ప్రాధేయపట్టడం నాకు చాలా బాధగా ఉంది సార్. సాంప్రదాయానికి, కుటుంబ పెద్దలకు వ్యతిరేకంగా ఇద్దరు యువతి యువకులకు మాత్రమే పరిమితమైన ప్రేమకు నేను కూడా వ్యతిరేకినే సార్. ప్రేమనేది రెండు హృదయాలకు సంబంధించిన స్వేచ్ఛ కాదు సార్, రెండు కుటుంబాలకు సంబంధించిన బాధ్యత అనేదే నా నమ్మకం. నాకు తెలిసినంత వరకు మీ అమ్మాయి నన్ను ప్రేమించడానికి ఖచ్చితంగా నేను కారణం కాదని నమ్ముతున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నేనెప్పటికీ వ్యతిరేకినే సార్. రెండు కుటుంబాల అంగీకారంతో, వేద మంత్రాల మధ్య పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్న తర్వాతే నా భార్యను నేను ప్రేమిస్తాను సార్. మీకు నచ్చినట్లుగా మీ పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా మీ అమ్మాయి పెళ్లి జరిపించండి. నా వైపు నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు సార్. అందరూ మౌనంగా ఉన్నారు, ఏం జరిగిందని? ఇంకేం జరగాలండి, మీకు మీ సాంప్రదాయాలు కట్టుబాట్లు తప్ప ఇంట్లో వాళ్ళు ఎవరేమైపోయినా పర్వాలేదు. అవును, మా కన్ను ఇచ్చిన మీరు కనీసం మా మనసు తెలుసుకున్నందుకు బాధగా ఉంది నాన్నగారు. నేనేదో తప్పు చేస్తున్నట్లు అందరూ నన్ను నిందిస్తున్నారు. ఇంటి పరువు బజారు కెడుస్తున్న అమ్మాయిని మాత్రం వెనకేసుకొస్తున్నారు. ఒక్క నిమిషం నాన్నగారు, నేను మాట్లాడొచ్చా? ఒకప్పుడు స్వయంవరంలో బల ప్రదర్శనకిచ్చిన విలువ వధూవరులకు ఇవ్వనట్లే. మా ఇద్దరి ప్రేమని మీరు ద్వేషించే ప్రేమ దృష్టితో చూస్తున్నారు. ఆనాటి ఆ సాంప్రదాయాన్ని ఈనాటి ఈ జనరేషన్ కూడా కొనసాగించాలనుకోవటం ఏ న్యాయం నాన్నగారు? ఒకటి రెండు ప్రేమలు ఫెయిలినంత మాత్రాన అసలు ప్రేమనే ద్వేషించటం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి నాన్న. మీరు నేర్పించిన సాంప్రదాయం కళ, విద్యాభ్యాసంలో నేర్చుకున్న ప్రతిజ్ఞతో నా జీవితాన్ని ఎందుకు నిర్మించుకోకూడదో చెప్పండి. ప్రేమించడం చెడిపోవడానికి కాదు నాన్న, ప్రేమించడం అంటే జీవితాన్నే ఎన్నుకోవటంగా భావించే శంకర్ని ప్రేమించాను. మీరు ఏ ప్రేమతో అయితే నన్నిన్నాళ్ళు కంటికి రెప్పలా పెంచారో అదే ప్రేమ శంకర్లోనూ ఉందని నేను నమ్ముతున్నాను నాన్న. ప్రేమ మీద మీకు నమ్మకం లేకపోయిండొచ్చు, నన్ను ప్రేమించిన మీరు నేను ప్రేమించిన శంకర్ను నమ్మండి నాన్న. దయచేసి మా ఇష్టాలను మీ ఈగోలతో ముడిపెట్టకండి ప్లీజ్ నాన్న. మరొక్కసారి ఆలోచించండి. చూసిన సంబంధం మా అమ్మాయి చేసుకోవటం లేదండి. తనకు నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటు.
తల్లిదండ్రులని కాదని ఆ అమ్మాయ తనకు తగిన వాడిని వెతుక్కుందంటే మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. తల్లిదండ్రులు బ్రతికేదే పిల్లల కోసం, వాళ్ళ బాగోగుల కోసం. అలాంటిది మనల్నే కాదంటే మనం బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే. ప్రేమరా,